వాళ్ళు దేవునికి హిందూ దేవునికి పూజ చేసుకుంటారు అంతేనా కాళికాదేవికి. ఇంకోటి వచ్చినాడు ఇస్లాం, ఇస్లాం మతానుసారము ప్రార్థన చేస్తున్నాడు. ఇంకోరు వచ్చినారు ఆ శిల్పాన్ని సిలువ మాదిరి చేసి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. ఆమేన్. ఒకే శిల్పాన్ని రకరకాల వ్యక్తులు వాళ్ళ మతానుసారం చేసుకుంటూ ఉన్నారు ప్రార్థనలు. ఇప్పుడు వీళ్ళు మిలిటరీ వాళ్ళు వచ్చినారు, ఆ బ్రిటిష్ వాళ్ళంట, ఆంగ్లేయులు కరెంట్ జరిగి కొట్టాల వాళ్ళు. వాళ్ళు వచ్చి ఏం చేసినారో చూద్దాం. కేంద్ర గాలి చూపిస్తున్నారా దొంగలే మీరు ఏమన్నా. మన భారత మాత యొక్క బంగారాన్ని ఇవంతా తీసుకునేస్తున్నారు వాళ్ళు, తీసుకొని వెళ్ళిపోయినారు. మళ్ళా వచ్చి పాపం అదే దేవుడిని మా దేవుడు రా అంటున్నారు. మళ్ళా క్రిస్టియన్స్ వచ్చి మా దేవుడికి నేంద్రా అని అంటున్నారు. అంత దేశాన్ని అంతా దోచుకున్న తర్వాత కొట్టుకుంటా ఉన్నాం, ఈ విధంగా నష్టపోయినాం, చచ్చిపోయినాం లాస్ట్. మళ్ళీ ఏమైంది? ఇప్పుడు గాంధీ తాతనారా, చట్టం ఉండదురా గాంధీ తాతకి. సరే గాంధీ వచ్చిందినో అందులో అందరిలోనో పూర్తి నింపి హిందువులు ముస్లింలు క్రైస్తవులు జైనులు అందరిలోనూ స్ఫూర్తి నింపి మీరంతా ఒకటేనని ఆయన కొట్టుకుని సావద్దని అని చెప్పి చెప్పినారు. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళు వస్తున్నారా, వీళ్ళందరూ కలుసుకున్నారు మళ్ళా వస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు భారతదేశం దోచుకుందామని. ఈసారి దోచుకునే దానికి అవకాశం ఇస్తుందో రాదో చూడాల. అందరూ కలుసుకున్నారు కానీ వాళ్ళని కొట్టకన్నా వాళ్ళు తరమేయల్ల, అదే విషయం. అవకాశం ఇవ్వడం లేదు. వాళ్ళ ప్రాణాలు సైతం పణంగా పెట్టి భారతదేశాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు, రావడంలా. క్విట్ ఇండియా అంటున్నారు వీళ్ళు ఇండియన్స్. పోండి తరమేస్తున్నారు, అంటే తన్ని తరమేస్తున్నారు. పోడరా ఆయన మీ దేశానికి. మళ్ళా వాళ్ళు తుపాకులు తెచ్చినారు, వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ దగ్గర ఏం లేవు, వీళ్ళు గుండె చూపిస్తారేమో. దేశాన్ని దోచుకోవడైనా వీళ్ళు అవకాశం ఇవ్వడం లేదు. భారతీయులు హిందువులు ముస్లింలు క్రైస్తవులు అంతా కూడా ఐక్యత దాటుకుని వాళ్ళ ప్రాణాలు సైతము పణంగా పెట్టి దేశాన్ని కాపాడాలని ప్రయత్నం చేస్తున్నారు. బోలో భారత మాతాకి, బోలో భారత మాతాకి వందే, వందే. భాషకు మళ్ళా కూడా పడిపోయినప్పటికీ కూడా పోరాడుతూనే ఉన్నారు వనూపురినంత వరకు. అందరూ కలిసికట్టుగా ఇప్పుడు ప్రయత్నం చేసి వాళ్ళని చంపకుండా తరమేస్తున్నారు. పోండి అట్ట. ఆ రకంగా మన దేశం నుంచి అచ్చడపుర వాళ్ళని బ్రిటిష్ వాళ్ళని తరి మారేసినాం, అంతేనా? కాబట్టి ఇవన్నీ చేయాలంటే మనలో ఏముండాలా? యూనిటీ ఉండాలా. ఏముండాలా? మనలో కొట్టుకుంటా ఉంటే బయట వాళ్ళు వచ్చి మన దేశాన్ని అంతగా దోచుకోబోతారు అని దీని యొక్క సారాంశం. బోలో భారత మాతాకి.